తిరుపతి నగరంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన కుండపోత వర్షంతో వీధులన్నీ జలమయమైపోయాయి. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. పేదలు నివసించే మురికివాడలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. మధురానగర్లోని వీధుల్లో నడుము లోతుకు పైగా నీళ్లు చేరిపోయాయి. డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి రావడంతో దుర్గంధం భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల్ని పదే పదే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోని ఫలితంగా మధురానగర్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడమే కాకుండా కార్లు, వాహనాలన్నీ మునిగిపోయాయి. వాహనాలు దెబ్బతినిపోయే పరిస్థితి ఎదురైంది. అనేక ఇళ్లలోకి డ్రైనేజీ నీళ్లు చేరడంతో ఈ ప్రాంత ప్రజలు దుర్గంధాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం, వర్షాలు వస్తాయని ముందస్తు హెచ్చరికలు ఉన్నా తగిన విధంగా స్పందించకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. రానున్న రెండు రోజుల్లో మరింత వర్షాలు కురుస్తాయని సమాచారం ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు మరింత ఆందోళనలో ఉన్నారు. పేదల నివాసం ఉండే ఇందిరానగర్, సంజయ్ గాంధీ కాలనీ, శివజ్యోతి నగర్, సుందరయ్య నగర్, సప్తగిరి కాలనీ, న్యూ ఇందిరానగర్, చెన్నారెడ్డి కాలనీలలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.